ఏపీలో కరోనా వ్యాధి నిరోధక చర్యలు త్వరితగతిన చేపట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి రాసిన లేఖని చంద్రబాబు మీడియాకు విడుదల చేశారు. విదేశాల నుంచి దాదాపు 15,000 మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇప్పటికే చేరారని, వారందరికీ క్వారంటైన్ కట్టుదిట్టంగా చేయాలని, పకడ్బందీగా ఐసోలేషన్ నిర్వహించాలని చంద్రబాబు కోరారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులతో సరిపెట్టకుండా కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. లాక్డౌన్ చేయడం వల్ల కోట్లాది ప్రజలపై ప్రభావం చూడడంతో పాటు లక్షలాది పేద కుటుంబాల ఉపాధికి గండి పడిందని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, వంట నూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడంతో పాటు ప్రతి పేద కుటుంబానికి 5,000 నగదు తక్షణమే ఏమాత్రం జాప్యం చేయకుండా అందజేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.